రైతులందరికీ నా నమస్కారం పంటల విషయంలో కొందరు రైతులు చేసే కొన్ని ప్రధానమైన తప్పిదాల గురించి నేను చెప్తాను ఇంట్లో శుభకార్యం విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు విత్తన విషయంలో సరైన దానిని ఎంచుకోవడంలో ఆలోచించరు షాప్కి వెళ్ళగానే వాళ్ళేదో చెప్పగానే విని వాళ్ళు చెప్పినట్టు వినేసి కొనేస్తారు వాళ్ళు కూడా మనం అడిగింది ఎవ్వరు ఇలా ఆ సమయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితి మరొకటి భూమి విషయంలో కూడా పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట ఎరువులు లేదా దుక్కిలోని ఇవ్వవలసిన భాస్వరం అదే బలం ఇవ్వకపోవడం నేలను సారవంతంగా ఉందో లేదో చేసుకోలేకపోవడం ఇవన్నీ ప్రధానమైన తప్పిదాలు అయితే మరొకటి కూడా ఉన్నది అదేమిటంటే రసాయనిక ఎరువులు మోతాదుకు మించి పెట్టుబడి పెట్టడం విపరీతంగా చెమ్మడం కొన్ని చోట్లయితే ఎకరానికి వచ్చే మిరప పంట మీద ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై బలం కట్టలు చెమ్మడం జరుగుతుంది ఎంత ప్రమాదకరం అంటే అందులో పెట్టుబడి పెరగడం తప్పితే ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం ఇవ్వాల్సిన బలం అనేది భూమిలోనే దిక్కులోనే ముందుగానే మొక్కకు ముందుగానే ఇత్తనానికి ముందుగానే ఇచ్చేసుకోవాలి అవి పనిచేస్తాయి బాస్వరం అనేది భూమిలో పనిచేయాలంటే మినిమం ఇరవై ఎనిమిది రోజులు గడిచి ఉండాలండి మొక్కకు అందాలంటే మనం పైపాటుగా ఎన్నో కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ ఇచ్చినా సరే అవి పనిచేసేసరికి ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు కాలం పడుతుంది ఇది గమనించాలి తెలుసుకోవాలి రైతులందరూ కూడా అలాగ కట్ల కట్టలు చిమ్మేసి భూమిని నిస్సారం చేసి ఎంత రసాయనమయం చేసి ఏమీ లేని చెత్త పిప్పి పిండిలాగా తయారు చేస్తున్నారండి కొందరు రైతులే అందరూ అని కాదు కొందరు మాత్రమే మరొకటి ఏంటంటే ఒకే భూమిలో ఏళ్ల తరబడి అదే విత్తనం అదే పంటనే సాగు చేయడం పంటల మార్పిడి చేయకపోవడం ఇది కూడా ఒక ప్రధానమైన కారణం మనం వేసే పంటలో అధిక దిగుబడి రాకపోవడానికి గల కారణం ఇంకోటి ఏంటి చెప్తాను సమయానికి పైమందులు పొలానికి నీరు ఇవ్వకపోవడం కలుపులు అంతర్గత వ్యవసాయం చేయలేకపోవడం సమయానికి పంట చేతికి వచ్చిన తీసుకోలేకపోవడం ఇవన్నీ కూడా ప్రధానమైన తప్పిదాలుగా నేనైతే గుర్తిస్తున్నాను ఇది కూడా మీరు అందరూ గుర్తించి సకాలంలో అన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను